నమస్తే, శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో 5వ వారం ఎలిమినేట్ అయిన తేజస్విని బజ్ హోస్ట్ రవి ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యాడ్నెస్ హ్యాష్ ట్యాగ్తో బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఎంటర్ అయి 5వ వారం ఎలిమినేట్ కావడం వల్ల ఆల్ ఈజ్ వెల్ అనే ఫిలసాఫికల్ యాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసింది తేజస్వి. బిగ్ బాస్ సీజన్ 2లో నుండి ఎలిమినేట్ అయిన తర్వాత చాలా డిప్రెషన్లో ఉన్నానని, ప్రజలు తనను ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నారో తనకు అర్థం కాలేదని, తర్వాత ఎక్స్టెన్సివ్ ట్రావెలింగ్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, ప్రజల్ని అర్థం చేసుకోవడంలో మనం క్లారిటీతో ఉండాలని గ్రహించానని తేజస్వి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. నేను హౌస్లో అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోలేదని, గొడవ పడుతున్న వారికి మంచి మాటలు మాత్రం చెప్పేదానని, హౌస్ నుండి తానేమి తప్పు చేసి ఎలిమినేట్ కాలేదని, ఒక మనిషి అంటే నటరాజ్ మాస్టర్ తప్పుడు ఆలోచన ధోరణితో స్వాపింగ్ ద్వారా నామినేషన్లోకి వచ్చానని, తాను ఎలిమినేట్ కాకుండా టాప్ 5లోకి వెళ్ళి ఉండాల్సిందని, కానీ జీవితంలో ఏది లభిస్తే దాన్ని స్వీకరించడం మంచిదని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది తేజస్వి. గత సీజన్ నుండి ఇప్పటిదాకా తనకు వయసుతో పాటు మెచ్యూరిటీ కూడా పెరిగిందని, సీజన్ 2లో తాను ఎక్కువగా రియాక్ట్ అవుతున్నానని, ఎలిమినేట్ కాబడ్డానని, బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఏమీ రియాక్ట్ కావడం లేదని, ఎలిమినేట్ అయ్యానని, పబ్లిక్ తన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థం కాలేదని వాపోయింది తేజస్వి. హౌస్లో నటరాజ్, అషు, మిత్రా లాంటి వాళ్లతో మాట్లాడడం వేస్ట్ అని, మిత్రలాగా సైలెంట్గా ఉన్నవాళ్లు హౌస్లో కంటిన్యూ అవుతూ ఉంటే తాను మాత్రం ఎలిమినేట్ అయ్యానని, అయినా తను సంతోషంగానే ఉన్నానని, ఈ ఎలిమినేషన్ వల్ల తాను డిప్రెస్ కావడం లేదని చెప్పుకొచ్చింది తేజస్వి. నటరాజ్ మాస్టర్ తప్పుగా తనను మాట్లాడినా, విషం పెడుతున్నానేమోనని కామెంట్ చేసినా ఆయన అంతేలేని సర్దుకుపోయేనే తప్ప ఆయననేమీ తిట్టలేదని, ఆయనకు రియాక్ట్ కావడం వేస్ట్ అనిపించిందని, నటరాజ్ మాస్టర్ని ఫాదర్గా పేర్కొన్నానని, అటువంటి వ్యక్తే తనపై కాటు వేయడం వల్ల ప్రజలకు తాను రాంగ్గా పోర్ట్రేట్ అయ్యి ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని అభిప్రాయపడింది తేజస్వి. తాను హౌస్లో కొనసాగి ఉంటే నటరాజ్ మాస్టర్ని ఎలా డీల్ చేయాలో ప్లాన్ వేసుకుని ఉన్నానని, హౌస్లో ఎక్కువగా ఎవరితోనూ బాండింగ్ పెట్టుకునే స్కోప్ తనకు రాలేదని, హౌస్ బయట ఎలా ఉన్నానో హౌస్లో కూడా అలాగే ఉన్నానని, నటరాజ్ మాస్టర్తో ఉన్న కాస్త బాండింగ్ కూడా ఆయన విపరీత ఆలోచన ధోరణి వల్ల ముందుకు సాగలేదని చెప్పుకొచ్చింది తేజస్వి. హౌస్లో ఉండడానికి అన్డిజర్వ్డ్ అని తన దృష్టిలో అనిపించే 5 మంది మిత్ర, నటరాజ్ మాస్టర్, స్రవంతి, హమీదా, అజయ్ అని, తనకన్నా హౌస్లో ఉండడానికి డిజర్వ్డ్ అనిపించేది అఖిల్ మరియు బిందు అని, గత 10 ఏళ్లలో తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు తనకెంతో నేర్పించాయని, అందుకే తాను స్ట్రాంగ్గా ఉన్నానని, బిగ్ బాస్ హౌస్ నుండి మంచి మెమరీస్తో బయటకు వెళ్తున్నానని చెప్పుకొచ్చింది తేజస్వి. తర్వాత ఒక్కొక్క హౌస్మేట్ గురించి సింగిల్ లైన్లో తన అభిప్రాయాన్ని చెప్పాలని తీపి లేదా చేతు హ్యాష్ట్యాగ్ ఇవ్వమని హోస్ట్ రవి చెప్పగా, తేజస్వి మొదటగా శ్రవంతి గురించి మాట్లాడుతూ, శ్రవంతి యాజ్ ఎ ప్లేయర్ 0 బట్ యాజ్ ఎ మదర్ అమేజింగ్ అని, గేమ్ పరంగా తనకిచ్చే హ్యాష్ట్యాగ్ చేదు అని, హమీదా గేమ్ వైజ్ చేదు అని బట్ స్ట్రాంగ్ గర్ల్ అని, శివ ఈజ్ ఓవర్ ప్రిపేర్డ్ ఓవర్ థింకర్ అని, శివను షాడోగా చేసుకుని బిందు గేమ్ ఆడుతుందని, శివకు తనిచ్చే హ్యాష్ట్యాగ్ తీపి అని, బిందు ఈజ్ వెరీ స్మార్ట్ నోస్ హౌ టు టాక్ అని, బిందు మాట్లాడే ప్రతి మాట వెరీ ప్లాన్డ్ అని, తనకిచ్చే హ్యాష్ట్యాగ్ చేదు అని, అఖిల్ ఓవర్ డూ చేయడని, అఖిల్ గేమ్ తనకు బాగా నచ్చిందని, బిందు కన్నా అఖిల్ బెటర్ ప్లేయర్ అని చెబుతూ అఖిల్కి తానిచ్చే హ్యాష్ట్యాగ్ తీపి అని చెప్పింది తేజస్వి. తర్వాత అనిల్ గురించి మాట్లాడుతూ, అనిల్ ఏ గేమో ఆడడం లేదని, హౌస్లో ఉండడానికి ఇతను 6వ అన్డిజర్వ్డ్ కంటెస్టెంట్ అని, అతనికిచ్చే హ్యాష్ట్యాగ్ చేదు అని, మిత్ర ఏమీ గేమ్ ఆడడం లేదని, తనకిచ్చే హ్యాష్ట్యాగ్ చేదు అని, అజయ్ ఈజ్ వెరీ నైస్ గై కానీ అతనికిచ్చే హ్యాష్ట్యాగ్ చేదు అని, ముమైత్ ఖాన్కు ఇచ్చే హ్యాష్ట్యాగ్ తీపి అని, మహేష్కి ఇచ్చే హ్యాష్ట్యాగ్ తీపి అని, ఓవర్ థింకర్ కాదని మహేష్, నటాజ్ మాస్టర్తో కంపేర్ చేస్తే మహేష్ షార్ట్ టెంపర్ చాలా కంట్రోల్డ్గా ఉంటుందని కూడా చెప్పుకొచ్చింది తేజస్వి. అషో ఈజ్ లైక్ డంబ్ అని, అలుగుతూ ఉంటుందని, తనకిచ్చే హ్యాష్ట్యాగ్ తీపి అని, హరియానా బిందు లాంటి ప్లేయర్ అని, వెరీ స్వీట్ గర్ల్ అని, ఆడియన్స్ థాట్ ప్రాసెస్ను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఆడుతుందని, హర్యానాకు తానిచ్చే హ్యాష్ట్యాగ్ చేదు అని, నటరాజ్ మాస్టర్కి ఇచ్చే హ్యాష్ట్యాగ్ చేదు అని, ఓవర్ డ్రామాటిక్గా మాట్లాడుతూ ఉంటాడని, ఆయన తనపై వేసిన బ్రాండింగ్ వల్లే తాను ఎలిమినేట్ అయ్యానని, పర్సనల్లీ ఐ డోంట్ హేట్ హిమ్ కానీ ఆయన హౌస్లో చేసిన దానికి ఐ హేట్ హిమ్ అని కొండ బద్దలు కొట్టినట్లు చెప్పింది తేజస్వి. శ్రవంతి, అషు, హర్యానా కూడా నటరాజ్ మాస్టర్ను లైక్ చేయరని కూడా హౌస్లో చెప్పింది తేజస్వి. తర్వాత ఒక్కొక్క హౌస్మేట్స్ ఫోటో ఫ్రేమ్ చూపించి వాళ్లకు డైరెక్ట్గా చెప్పాల్సిన మాటలు చెప్పేసి, హౌస్మేట్ నచ్చితే ఆ ఫోటో ఫ్రేమ్ తన దగ్గర ఉంచుకోవచ్చని, నచ్చకపోతే ఆ ఫోటో ఫ్రేమ్ను బ్రేక్ చేయవచ్చని చెప్పి టేక్ ఆర్ బ్రేక్ టాస్క్ పెట్టాడు హోస్ట్ రవి తేజస్వికి. మొదటగా నటరాజ్ మాస్టర్ ఫోటో చూసి, నటరాజ్ మాస్టర్ నన్ను ఫ్రెండ్ అని చెప్పి నాకు బ్యాక్ స్టాబింగ్ చేశారు. ఇలాంటి బ్యాడ్ ఫాదర్ తనకొద్దని నటాస్ మాస్టర్ ఫోటో ఫ్రేమ్ను బ్రేక్ చేసింది తేజస్వి. తర్వాత బిందు గురించి మాట్లాడుతూ, బిందు పక్క వాళ్ళను తొక్కి ముందుకెళ్లాలని నీ గేమ్ నచ్చలేదని, అది నైస్ కాదని బిందు ఫోటో ఫ్రేమ్ను బ్రేక్ చేసింది. తర్వాత అశు గురించి మాట్లాడుతూ, అశు నువ్వు కన్ఫ్యూజ్డ్, మైండ్ గేమ్ ఆడుతున్నావని అనుకుంటూ ఎక్కువగా అలుగుతూ ఉంటావని, అది తనకు నచ్చలేదని అశు ఫోటో ఫ్రేమ్ను బ్రేక్ చేసింది. తర్వాత అనిల్ ఈజ్ లైక్ స్ట్రేంజర్ అని, తనతో ఎక్కువగా పరిచయం లేదని, ఆయన ఫోటో ఫ్రేమ్ను తనతో తీసుకెళ్లను మరియు బ్రేక్ చేయనని చెప్పి పక్కన పెట్టేసింది తేజస్వి. అఖిల్ గురించి మాట్లాడుతూ, అఖిల్ నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్, అలాగే ఉండు, హౌస్లో రిలేషన్షిప్ పెంచుకోకు, గేమ్ను గేమ్లాగే ఆడు, నాకెవరైనా హౌస్లో గెలవాలని ఉంటే అది నువ్వే అని చెప్పి ఆయన ఫోటో ఫ్రేమ్ తన దగ్గర పెట్టుకుంది తేజస్వి. శివ గురించి మాట్లాడుతూ, శివ నువ్వు నటరాజ్ మాస్టర్ని హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్నావు, అది మంచిది కాదు, నీకే నష్టం చేస్తుందని చెప్పి శివ ఫోటో ఫ్రేమ్ను బ్రేక్ చేసింది. ముమైత్ ఖాన్ నువ్వు బయటికి వెళ్ళావు, మళ్ళీ లోపలికి వచ్చావు, కానీ నేను బయటకు వచ్చాను, ఏం చెప్పాలి నీ గురించి అని చెప్పి ముమైత్ ఖాన్ ఫోటో ఫ్రేమ్ను తన వద్దే ఉంచుకుంది తేజస్వి. తర్వాత అజయ్ గురించి మాట్లాడుతూ, అజయ్ బీ మోర్ ఎక్స్ప్రెసివ్, నీ ఒపీనియన్స్ కావాలి, కామ్గా ఉండకు అని అజయ్ ఫోటో ఫ్రేమ్ను తన వద్ద ఉంచుకుంది. తర్వాత హర్యానా గురించి మాట్లాడుతూ, హర్యానా నువ్వు వెరీ స్మార్ట్ కానీ దొంగలాగా ఉంటావు అని చెప్పి హర్యానా ఫోటో ఫ్రేమ్ను బ్రేక్ చేసింది. తర్వాత మిత్ర గురించి మాట్లాడుతూ, మిత్ర నిన్ను కొట్టబుద్ధి అవుతుంది అంటూ మిత్ర ఫోటో ఫ్రేమ్ను బ్రేక్ చేసింది. తర్వాత మహేష్ గురించి మాట్లాడుతూ, మహేష్ కొన్నిసార్లు నువ్వు అనవసరంగా స్టాండ్ తీసుకుంటావని చెప్పి మహేష్ ఫోటో ఫ్రేమ్ తన వద్దే ఉంచేసుకుంది తేజస్వి. తర్వాత హమీద గురించి మాట్లాడుతూ, హమీద నువ్వు స్వీట్ గర్ల్ కానీ నీ మీద ఒపీనియన్ ఏమీ లేదు నాకు అని చెప్పి హమీద ఫోటో ఫ్రేమ్ను తన వద్దే ఉంచేసుకుంది తేజస్వి. చివరిలో శ్రవంతి గురించి మాట్లాడుతూ, శ్రవంతి గేమ్ ఏమీ ఆడకుండా ఇంట్లో నువ్వున్నావు, గేమ్ ఆడి నేనేమో బయటకు వచ్చాను, దానికి గుర్తుగా నీ ఫోటో తీసుకెళ్తా అని ఆమె ఫోటో ఫ్రేమ్ను తన వద్దే ఉంచేసుకుంది తేజస్వి. తర్వాత హౌస్మేట్స్కు ఏ టైటిల్ తనకు సూటబుల్ అనిపిస్తుందో ఆ టైటిల్ హౌస్మేట్స్కి ఇవ్వమని హోస్ట్ రవి చెప్పగా, హీరో టైటిల్ను అఖిల్కు, మిర్చి టైటిల్ను శ్రవంతికి, కాకరకాయ టైటిల్ను మిత్రాకు, రాడ్ టైటిల్ను నటరాజ్కు, తుపాకీ టైటిల్ను నటరాజ్కు, పులిహోర టైటిల్ను అజయ్కు, బెల్లం టైటిల్ను మహేష్కు, అతివినయం ధూర్తలక్షణం టైటిల్ను హర్యానాకు, మహానటి టైటిల్ను బిందుకు, కేటుగాడు టైటిల్ను అనిల్కు, అశోకు పిచ్చి టైటిల్ను ఐఎమ్ ఏ లవర్ ఆల్సో బట్ ఐఎమ్ ఏ ఫైటర్ ఆల్సో టైటిల్ హమీదాకు, ఓడినా గెలిచినా ఈక్వల్గా తీసుకునే టైటిల్ను శివకు ఇచ్చింది తేజస్వి. తేజస్వితో బజ్ హోస్ట్ రవి ఇంటర్వ్యూ హైలైట్స్గా చెప్పుకోవాలంటే, తన ఎలిమినేషన్ పట్ల బాధగానే ఉన్న వేదాంత ధోరణిలో తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసింది తేజస్వి. బజ్ ఇంటర్వ్యూలో ఏమాత్రం తడబాటు లేకుండా తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పుకొచ్చింది తేజస్వి. నటరాజ్ మాస్టర్ తనను బ్యాక్ స్టాబింగ్ చేశారని, అందువల్లే తాను ఎలిమినేట్ అయ్యానని అభిప్రాయపడింది తేజస్వి. గేమ్ ఏమాత్రం ఆడని మిత్ర, శ్రవంతి, అనిల్, అజయ్లు సరైన గేమ్ ఆడకుండా ఉన్న నటరాజ్ హమీదాలు హౌస్లో ఉండడం, తాను ఎలిమినేట్ కావడం ఏమిటో అన్న బాధ తేజస్వి మాటల్లో స్పష్టంగా నాకు అనిపించింది. మిత్ర లాంటి వాళ్ళు పబ్లిక్ ఓటింగ్ దొరికి తనకు దక్కకపోవడం పట్ల తేజస్వి మనసులో నిరాశ స్పష్టంగా కనిపించింది. పబ్లిక్ దృష్టిలో లేడీ కంటెస్టెంట్లలో స్ట్రాంగ్ ప్లేయర్స్ అనిపిస్తున్న బిందు, హర్యానా గేమ్ తనకు నచ్చలేదని చెప్పడం తేజస్విలో వారిపై పేర్కొన్న ద్వేషభావాన్ని బట్టబయలు చేసింది. అఖిల్ టైటిల్ విన్నర్ కావాలనే తన ఆకాంక్షను డైరెక్ట్గానే ఎక్స్ప్రెస్ చేసింది తేజస్వి. సీజన్ 2లో తన ఓవర్ రియాక్షన్ వల్ల ఎలిమినేట్ కాబడ్డానని భావిస్తూ, నాన్ స్టాప్ షోలో అవసరానికి సందర్భానికి తగిన విధంగా రియాక్ట్ కాలేదని తాను ఎలిమినేట్ అయ్యానని భావిస్తున్న తేజస్వి, పబ్లిక్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియని కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉందని నా అభిప్రాయం. బిందు, హర్యానా పబ్లిక్ థాట్ ప్రాసెస్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారని, పబ్లిక్ కనెక్టివిటీ వాళ్ళు ఎంచుకున్న మార్గమని భావిస్తున్న తేజస్వి అది కూడా ఒక విధమైన గేమ్ స్ట్రాటజీని భావించకపోవడం తేజస్విలోని ల్యాక్ ఆఫ్ క్లారిటీకి ఉదాహరణ అని నా అభిప్రాయం. పబ్లిక్ తమకు నచ్చిన హౌస్మేట్స్కి ఓట్స్ వేసి సేవ్ చేస్తారని, తక్కువగా నచ్చిన వారికి తక్కువ ఓట్లు వేస్తారని, ఎక్కువగా నచ్చిన వారికి ఎక్కువ ఓట్లు వేస్తారని, తక్కువ ఓట్లు వచ్చిన వారు ఎలిమినేట్ అవుతారనే సత్యాన్ని తేజస్వి ముందుగా గ్రహించి ఉంటే ఆమె బిగ్ బాస్ షోలో మరికొన్ని వారాలు ఉండే అవకాశం ఉండేదని నా అభిప్రాయం. టాప్ 5లో ఉండాలనుకున్న హౌస్మేట్ చూపించాల్సిన అఫర్మేషన్, స్టాండ్ టేకింగ్ ఎబిలిటీ, అందుకు తగిన టాలెంట్ ఉన్నప్పటికీ తేజస్వి సరిగా ఎగ్జిబిట్ చేసి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సీజన్ 2లో తేజస్వి గేమ్ ప్లే, నాన్ స్టాప్ షోలో గేమ్ ప్లే పూర్తిగా ఆపోజిట్గా ఉండడం, తేజస్వి రియల్ నేచర్ను కప్పేయడం వల్ల అది పబ్లిక్కు నచ్చక తేజస్వి ఎలిమినేట్ అయిందని నా అభిప్రాయం. ఈ రవి ఇంటర్వ్యూ చేసే విధానం అద్భుతంగా ఉందని నా అభిప్రాయం. ఎలిమినేట్ అయిన తేజస్వి తన కెరీర్లో మరింతగా రాణించాలని, తన టాలెంట్ నిరూపించుకునే అవకాశాలు మరెన్నో ఆమెకు దక్కాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తాం తేజస్వికి. ఇది తేజస్వి బజ్ ఇంటర్వ్యూపై నా విశ్లేషణ. శ్రీ హరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ జ్ఞానంగారి శ్రీహరి.